అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అనాదిగా తెలుగువారికి అతి పెద్ద పండుగ. తెలుగువారే కాదు, యావత్ భారతీయులందరికీ, హిందువులే కాకుండా హిందూ ఇతరులు కూడా. ఇప్పుడు అమెరికాలో కూడా దీపావళి సెలబ్రేషన్స్ ఇతర దేశస్థులు కూడా చేసుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అలనాడు ద్వాపర యుగంలో సత్యభామ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుని సహకారంతో సంహరించిన తరువాత సమరాలు జరుపుకున్నారు. ఈరోజు దీపావళి ఆ సత్యభామ చేసిన నరకాసుర వధ తరపునే మనం జరుపుకుందాం. కానీ ఏప్రిల్ మాసంలో మరొక దీపావళి మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలుగు మహిళా మనులందరూ సత్యభామలుగా మారి ఇప్పుడు మనకున్న అసురులను అంతం చేయాలి. నిజమైన దీపావళి జరుపుకోవటంలో ఏప్రిల్ మాసంలో మనం నిజమైన దీపావళి తెలుగు సత్యభామలు అందరి సహకారంతో మనం జరుపుకుందాం. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఏదైనా ఒక సమాజం, ఒక కుటుంబం బాగుపడాలన్నా, ఒక వ్యవస్థ బాగుపడాలన్నా ముందుగా మహిళలే నడుం కట్టాలి. దానికి మహిళా లోకం అంతా ముందుకొచ్చి అపర సత్యభామలుగా మారి ఏప్రిల్ దీపావళికి యుద్ధోన్ముక్తులు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈలోపు ఒక ఈ దీపావళికి ఆ దీపావళికి మధ్యన ఈ నెలలోనే మరి అన్యాయంగా కేసుల్లో ఇరికించబడ్డ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిలు, అలాగే సుప్రీంకోర్టులో 17A అప్లికబిలిటీ మీద క్వాష్, ఈ రెండూ కూడా తప్పకుండా ఒకరోజు అటు ఇటుగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక మధ్యంతర దీపావళి, ఈ దీపావళికి ఆ దీపావళికి మధ్య ఒక మధ్యంతర దీపావళి కూడా మనం జరుపుకుందాం. మరొక్కసారి ప్రజలందరికీ, తెలుగు వారందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలకు యుద్ధోన్ముక్తులు కావాలని విన్నవిస్తూ దీపావళి శుభాకాంక్షలు.